ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు టీవీ తెరపై కనిపిస్తున్న సంగతి తెలిసిందే అందులో భాగంగా ఆయన ఎవరు మీలో కోటేశ్వర్లు అనే గేమ్ షో ద్వారా ప్రతిరోజు టీవీ తెరపై కనిపిస్తూ అలరిస్తున్నారు అంతేకాకుండా అదిరిపోయే రేటింగ్స్తో దూసుకెళ్తున్నారు ఇక అదెలా ఉంటే ఎన్టీఆర్ షోకి మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు టీఆర్పీ రికార్డ్స్ కొట్టడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు దీనికి సంబంధించిన షూట్ కూడా ఇటీవల జరిగినట్లు సమాచారం ఈ ఇద్దరూ ఒకేసారి ఒకే షోలో అంటే రేటింగ్స్ ఓ రేంజ్లో ఉంటాయని అంటున్నారు నెటిజన్స్ ఇక ఇదే షోను గతంలో నాగార్జున చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ మా టీవీలో అదరగొట్టిన సంగతి తెలిసిందే ఈసారి అదే షోను జెమినీ టీవీలో ఎవరూ మీలో కోటేశ్వర్లు పేరుతో ప్రసారం అవుతుంది ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ట్రిప్లర్ రౌద్రం బ్రణం రుధిరం అనే భారీ పిరియాడిక్ మల్టీ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు ఈ సినిమా అక్టోబర్ పదమూడున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని గతంలో ప్రకటించిన తాజాగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ వానియా మూవీగా చేయబోతున్నారు ఎన్టీఆర్ థర్టీలో కియారా అద్వాని ఆమె స్థానంలో పూజా హెగ్దే వచ్చి చేరింది అని తాజా సమాచారం అంతేకాదు ఎన్టీఆర్ థర్టీలో పూజా హెగ్దే దాదాపు ఖరారైనట్లేనట ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా పూజకు భారీ క్రేజ్ ఉండడంతో దర్శక నిర్మాతలు పూజ వైపు చూస్తున్నారట ఈ విషయంలో అధికారిక సమాచారం విడుదల కావాల్సి ఉంది ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండటంతో విలన్ గా ఓ బాలీవుడ్ స్టార్ను కూడా తీసుకొస్తారని తెలుస్తోంది దీనిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారనున్నారు సినిమా షూటింగ్ మొదలు కాలేదు కానీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండున ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు దర్శక నిర్మాతలు ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది ప్రస్తుతం ప్రశాంత్ నిల్ ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్నారు ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం పరశురాం పెట్ల దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ మూవీ సంక్రాంతి కానుకగా రెండు వేల ఇరవై రెండు జనవరి పదమూడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి